హై గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే అసమానతలు ఎందులో అండి విద్యా వ్యవస్థలో జరిగినటువంటి అసమానతలు ఏంటి అని ఒక అంశాన్ని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది సార్ ఏంటి సార్ మరి యొక్క విద్యారంగంలో అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము నైన్టీన్ సిక్స్టీ వన్ నాటికి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం నాటికి మనకు సార్ రాయలసీమ యొక్క అక్షరాస్యత శాతాన్ని తీసుకున్నట్టయితే రాయలసీమ యొక్క లిటరసీ రేట్ చూసుకున్నట్టయితే ట్వంటీ వన్ పర్సంటేజ్ నైన్టీన్ సిక్స్టీ వన్ నాటికి మరి అదే రాయలసీమ లిటరసీ రేటు టూ థౌజండ్ వన్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ వన్ పర్సంటేజ్కు పెరిగింది అంటే సిక్స్టీ వన్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ నుంచి సిక్స్టీ వన్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మరి ఆంధ్ర లిటరసీ రేట్ అప్ అప్ టు నైన్టీన్ సిక్స్టీ వన్ వరకు మనకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ నుంచి ఎంతవరకు పెరిగింది సార్ సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ వరకు పెరిగినటువంటి పరిస్థితి అంటే చాలా వరకు పెరిగిందా తగ్గిందా హైగా ఇంక్రీజ్ అయింది లిటరసీ రేట్ అనేది ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా లిటరసీ రేట్ అనేది కూడా చాలా పెరిగింది కానీ తెలంగాణ యొక్క లిటరసీ రేట్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ బిలో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి పరిస్థితి లిటరసీ రేట్లో సార్ మరి ఎందుకోసం ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ అంటే ఏంటి సార్ ప్రధానంగా ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకు మేజర్గా తెలుసు అనేకమైన రూరల్ ఏరియాస్లో ప్రధానంగా ప్రైమరీ స్కూల్ వరకే ఉంటుందండి అంటే జీరో టు ఫిఫ్త్ అవునా కొన్ని స్కూ కొన్ని విలేజెస్లో మనకు ఫస్ట్ క్లాస్ నుంచి జీరో మీన్స్ నర్సరీ అండి అంటే శిష్యు అంటారు తెలుగు మీడియం వాళ్ళకు వాళ్ళకు నర్సరీ లేదంటే ఇప్పుడు కేజీ అని కూడా అంటున్నారు సో ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కొన్ని విలేజెస్లో ఉంటుంది మండల్ లెవెల్కి వెళ్తేనే అప్ టు టెన్త్ వరకు వాళ్ళకు అక్కడ సోర్స్ ఉంటుంది సో మరి యొక్క విద్యా వ్యవస్థలో అసలు మేజర్గా అసలు స్కూల్సే లేనటువంటి కొన్ని కొన్ని గ్రామాల్లో స్కూల్సే లేనటువంటి పరిస్థితి మరి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్కూల్స్ ఉంటాయి మరి ఆరో తరగతికి వెళ్ళాలంటే మరి ఎక్కడికి సార్ ఆ పక్క నుండి మండల హెడ్ క్వార్టర్స్కో లేదంటే ఒక ఐదు పది కిలోమీటర్లు నడిచెళ్ళాలి అప్పుడంతటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేదు మరి అలాంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి బాలికలను విద్యార్థినిలను పంపిస్తారా పంపిస్తారా పంపివ్వరు అస్సలకే పంపివ్వరు అవునా కాదా ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయిని అయితే ఆ సైకిల్ వేసుకొని ఎట్లున్న వెళ్తుండే కానీ అప్పుడున్నటువంటి అమ్మాయిలను వేరే ఊరికి స్కూల్కి పంపించపోతుండే ఆ విధంగా డ్రాప్ అవుట్స్ మరి అదేవిధంగా తెలంగాణలో కొంచెం పేదరికం ఎక్కువ పేదరికం అనేది ఎక్కువగా మరి అలాంటి సందర్భంలో పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితి ఏం చేస్తారు సార్ పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే పనులకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ ప్రాంతంలో మరి అంతే మరి ప్రభుత్వం సరి అయినటువంటి చర్యలు తీసుకునేది ఉంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో లిటరసీ రేట్ అనేది చాలా పెరిగేది కానీ లేదండి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా అకార్డింగ్ టు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ తెలంగాణ లిటరసీ రేట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ సో మరి విధంగా తెలంగాణలో డ్రాప్ అవుట్స్ రేట్స్ కూడా చాలా పెరిగినటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా తగ్గకుండా డ్రాప్ అవుట్స్ రేట్స్ అనేది చాలా వరకు పెరిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఒకసారి మనకు ఏ ఏ కాలేజీలు ఎంతున్నారు ఏంటి ఆంధ్ర తెలంగాణలో ఎన్ని కాలేజీలు నేను ఒక అంశాన్ని కూడా మనం పరిశీలించుకుందాం ఇక్కడ మీకు ఇమేజ్లో ఇక్కడ తెలంగాణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రాయలసీమ ప్రాంతము ఏంటండి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు సెకండరీ అండ్ జూనియర్ కాలేజెస్ను కూడా తీసుకున్నట్టయితే ఏ కాలేజ్ అండి సెకండరీ మరియు జూనియర్ కాలేజీలను మనం తీసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్ థౌజండ్ నైన్ కాలేజెస్ ఉంటాయి ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి తెలంగాణలో జస్ట్ పదహారు వందల నలభై ఏడు అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి నాలుగు వేల స్కూల్స్ ఉంటాయి ఎట్లీస్ట్ టూ థౌజండ్ అని ఉండాలి తెలంగాణ ప్రాంతంలో అవునా కాదా కానీ ఎంత ఉన్నాయండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో సెవెంటీన్ నాట్ సెవెన్ సెవెంటీన్ నాట్ సెవెన్ అదే రాయలసీమ ప్రాంతంలో సిక్స్ జీరో ఫైవ్ జూనియర్ మరియు సెకండరీ కాలేజెస్ ఉన్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా డిగ్రీ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పంతొమ్మిది కాలేజీలు ఉంటే తెలంగాణ ప్రాంతంలో నూట యాభై తొమ్మిది కాలేజీలు అదేవిధంగా ఆంధ్రాలో వన్ ఎయిటీ వన్ రాయలసీమలో సెవెంటీ నైన్ సో చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ్ మనకు ఏంటి సార్ సార్ ఇక్కడ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా దేనికి పరిమితం చేయడం జరిగింది సార్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా కేవలం హైదరాబాద్కు పరిమితం చేయడం జరిగింది సార్ మరి యూనివర్సిటీస్ అన్నీ కేవలం హైదరాబాద్కి ఎందుకు పరిమితం చేశారంటే మరి ప్రధానంగా మనకు నాగార్జున సాగర్కు సాంక్షన్ అయింది ఏ యూనివర్సిటీ సార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడికి మనకు అలాటైంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అలాటెట్టు నాగార్జున సాగర్ మరి తెలంగాణ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్కి అయినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఎక్కడ చేశారు సార్ అంటే మనకు హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి నల్లగొండలో తెలంగాణ ప్రాంతంలో జాయిన్ అవుతారు అక్కడ ఉంటే కానీ దాన్ని హైదరాబాద్ తీసుకొస్తే అత్యధిక మంది అంబేద్కర్ హైదరాబాద్లో ఉన్నట్టయితే ఎవరైనా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వాళ్ళు రావడానికి కూడా అత్యధిక అవకాశం ఉంటుంది ఎందుకోసం అంటే జిల్లాలలో సాంక్షన్ అనేటువంటి యూనివర్సిటీస్ నన్ను ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జేఎన్టీయూ హెచ్ ఉందా జవహర్ లాల్ టెక్నిక్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇది ఫస్ట్ వరంగల్కు సాంక్షన్ అయింది ఎక్కడికి సాంక్షన్ అయింది సార్ వరంగల్కు సాంక్షన్ అయింది వరంగల్ అలవాటు అయినటువంటి హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది అంటే వరంగల్లో ఉంటే మేజర్గా తెలంగాణ వాళ్ళు మనకు అందులో స్టూడెంట్స్ చదువుతూ ఉండే దాన్ని హైదరాబాద్ తీసుకొని రావడం ద్వారా ఏం జరిగింది సార్ అత్యధిక మంది మనకు ఇక్కడికి మైగ్రేట్ అయ్యు అనేక మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్స్ సంపాదించుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంత స్టూడెంట్స్కు ఏం జరిగింది సార్ అడ్మిషన్స్ లేనటువంటి పరిస్థితి అడ్మిషన్స్ లేనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని యూనివర్సిటీలు ప్రధానంగా వర వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ తర్వాత మనకు రెండు వేల ఎనిమిది రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది మధ్య కాలంలో ఇక్కడ శాతవాహన్ అని అదొకటి మనకు పాలమూరు అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కూడా మనకు మహాత్మా గాంధీ అని వచ్చినటువంటి పరిస్థితి సో మేజర్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాంతాలకు అలాటైనటువంటి వాటిని కూడా మనకు హైదరాబాద్ తీసుకొని రావడం జరుగుతుంది హైదరాబాద్ అయితే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకొని పోవచ్చని వాళ్ళను హైదరాబాద్ కూడా తీసుకొని రావడం జరిగింది మరి అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏంటి సార్ విద్యుత్ రంగంలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్తు ఎంత సార్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ మెగా వాట్స్ తోటి ఉన్నటువంటి పరిస్థితి థర్మల్ విద్యుత్ మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో రెండు కొత్తగా థర్మల్ విద్యుత్తు ఒకటి యాదాద్రి పాయింట్ ప్లాంటు ఇట్లా మనకు థర్మల్ ప్లాంట్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఏ ప్లాంట్ అండి యాదాద్రి ప్లాంట్ ఒకటి మనకి ఇక్కడ రెండు ఫేజుల్లో కూడా మనకు ప్లాంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా హైడ్రో పవర్ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ మెగావాట్స్ సోలార్ పవర్ అప్ టు స్టేట్ ఫామ్ అయినట్టుకి వన్ మెగావాట్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా వరకు గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి ఈ యొక్క అంశాలు కూడా మరి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడి వరకు మనకు విద్యారంగంలో జరిగినటువంటి అసమానతల గురించి మనం చర్చించుకోవడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ట్రైబల్ మూమెంట్స్ అంటే గిరిజన ఉద్యమాల గురించి మరి గిరిజనులు ఎందుకోసం పోరాటం చేసారు గిరిజన పోరాటాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని ఒక అంశాలపైన మరి గిరిజన పక్షాన పోరాడినటువంటి వ్యక్తులు ఎవరు మరి ఆ రోజు గిరిజనుల పక్షాన పోరాడితే ఈరోజు చరి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి ప్రధానంగా గిరిజన ఉద్యమాల్లో భాగంగా మనం ఎవరి గురించి చర్చించుకుంటాం రామ్జీ గోండు కొమరం భీమ్ ఇట్లా అనేక మంది వ్యక్తుల గురించి కూడా మనం చర్చించుకుంటూ ఉంటాం సో మరి అదేవిధంగా ఈ యొక్క గిరిజన ఉద్యమాల్లో భాగంగా అసలు ఎందుకోసం ఈ యొక్క గిరిజన ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గిరిజనులకు ఇప్పటికీ కూడా ఉన్నటువంటి సమస్య ఏంటి సార్ అంటే పోడు వ్యవసాయం ఏంటండి పోడు వ్యవసాయం మరి పోడు వ్యవసాయం అంటే ఏంటి పోడు కల్టివేషన్ సో అంటే ఏంటి అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్రైబ్స్ ఏం చేస్తుంటారు సార్ ఒక అడవిని నరికేసి ఆ యొక్క ప్లేస్లో మనకు అగ్రికల్చర్ చేస్తుంటారు పంటలు పండిస్తుంటారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఇక్కడ చేసేసాక మరొక ప్లేస్కు మైగ్రేట్ అయిపోయి అక్కడ కూడా మన ఫారెస్ట్ను రిమూవ్ చేసి ఏం చేస్తుంటుంది సార్ అక్కడ అగ్రికల్చర్ చేస్తుంటే అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే షిఫ్టింగ్ కల్టివేషన్ సో మరి ఆ యొక్క పోడు భూముల పైన నాటి నిజాం ప్రభుత్వము ఏం చేసింది సార్ అంటే ఎవరు కూడా పోడు వ్యవసాయం చేయకూడదు పోడును నిషేధించడం జరిగింది నిజాం ప్రభుత్వం దేన్ని నిషేధించిందండి నిజాం ప్రభుత్వం దేన్ని నిషేధించడం జరిగింది పోడు వ్యవసాయాన్ని నిషేధించడం జరిగింది సో మరి పోడు వ్యవసాయాన్ని నిషేధించడం తోటి మన యొక్క గిరిజన గిరిజనుల పక్షాన మరి అయితే నిజాం ప్రభుత్వం పోడును రద్దు చేసింది మరి అదేవిధంగా అటు పక్కనటువంటి బ్రిటిష్ రాజ్యం మరి భారతదేశ మన నిజాం రాజ్యానికి చుట్టున్నటువంటి రాజ్యం ఏంటి బ్రిటిష్ అవునా కాదా అది బ్రిటిష్ ఇండియా కదా సో మరి అక్కడ బ్రిటిష్ ఇండియా మన ఆ యొక్క ప్రాంతంలో బ్రిటిష్ ఇండియాలో పోడు అనేది లేదు పోడును నిషేధించడం జరిగింది నిజాం ప్రభుత్వంలో కూడా పోడును అబాలిష్ చేయడం జరిగింది మరి అందుకోసమని గిరిజనుల పక్షాన పోడు పోడు వ్యవసాయం రద్దుకు వ్యతిరేకంగా ఏడు సార్ ఇద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మరి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఏం జరుగుతుంది సార్ సిపాయి మిట్టిని జరుగుతుంది అంటే సిపాయిల తిరుగుబాటు జరుగుతుందా సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది కదా మరి యొక్క సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అటుపక్క సిపాయిల తిరుగుబాటు జరుగుతుంటే ఇటు నిజాం రాజ్యంలో ఎవరి నేతృత్వంలో పోరాటం జరుగుతుంది సార్ అంటే గిరిజనుల పక్షాన కొట్లాడుతున్నటువంటి వ్యక్తి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ఓకే మరి రామ్జీ గోండుకు బ్రిటిష్ తోటి ఏం సంబంధం అంటే ఇతను గోండ్వానా ప్రాంతం గురించి ఏ ప్రాంతం గురించి గోండ్వానా ప్రాంతం గురించి ప్రధానంగా ఆ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోడు వ్యవసాయ రద్దు గురించి పోడు వ్యవసాయం రద్దు చేసినందుకు దానికి వ్యతిరేకంగా కొట్లాడుతుండు ఎవరండి రామ్జీ గోండి పేరు గుర్తుంచుకోండి ఏం గోండు అండి గోండు మరి అలాంటి సందర్భంలో మరి గోండ్వానా ప్రాంతం అంటే నాట్ ఓన్లీ తెలంగాణ మహారాష్ట్రలో కొంతమేర ప్రాంతం ఉంటుంది ఇతర ప్రాంతాల్లో కూడా మనకు కొంతమేర ఈ యొక్క గోండ్వానా ప్రాంతం ఉంటుంది మరి తెలంగాణలో ప్రధానంగా ఈ యొక్క గోండ్వానా ఏరియా సార్ ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడండి పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మనకు గోండ్వాల ప్రాంతం కూడా విస్తరించున్నటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో మరి ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతం కదా నిజాంకు వ్యతిరేకంగా అటు మహారాష్ట్ర ప్రాంతానికి అటు వెళ్తే ఎవరికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు రామ్జీ గోండు అలాంటి సందర్భంలోనే ఏం జరిగింది అంటే అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి పోరాటాలు ఎవరెవరికి మధ్యలో జరుగుతున్నాయి వారు గోండు సైన్యానికి అదేవిధంగా ఎవరికి బ్రిటిష్ ఇండియాకు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్యలో అనేకమైన జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలోనే గోండు ఎప్పుడండి పద్దెనిమిది వందల అరవై సంవత్సరం ఎయిటీన్ సిక్స్టీ పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో నిర్మల్ ప్రాంతంలో ఎవరెవరికి మధ్యలో వారు జరుగుతుంది నిర్మల్ ప్రాంతంలో అంటే మనకు బ్రిటిష్ వారికి అదేవిధంగా ఒక పక్కన బ్రిటిష్ వారు మరో పక్కన రామ్జీ సైన్యాలకు మధ్యలో పోరాటం జరుగుతున్నారు నిజాంలు నిజాం రాజ్యం కదా మరి నిర్మల్ ప్రాంతం అంటే అంటే మరి అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఇతను కొట్లాడుతుండ పోరాటం చేస్తున్న ప్రజల పక్షాన అలాంటి సందర్భంలో మరి బ్రిటిష్ వాళ్ళకి అక్కడ అతను దొరకట్లేదు నిర్మల్ ప్రాంతంలో దొరికిండు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో మరి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క గుండు పైన దాడి చేస్తుంటే మరి నిజాం ఏం చేస్తుందంటే నిజాం కూడా కావాల్సింది అదే కదా అవునా కదా నిజాం ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే కదా రామ్జీ గోండు ఉండకూడదు అలాంటి సందర్భంలో మరి నిర్మల్ ప్రాంతంలో బ్రిటిష్ సైన్యాలతో ఎదిరించినప్పటికి కూడా రామ్జీ గోండు తన సైన్యం చాలా తక్కువ బ్రిటిష్ సైన్యంతో పెట్టుకోలేడు అక్కడి నుంచి పారిపోయిండు అక్కడి నుంచి పారిపోయిండు ఇలా పారిపోయినటువంటి రామ్జీ గోండును నై ఎయిటీన్ సిక్స్టీ పద్దెనిమిది వందల సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీని ఎప్పుడండి పద్దెనిమిది వందల సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది ఎయిటీన్ సిక్స్టీ ఏప్రిల్ నైన్త్ రోజున సార్ను బందీగా పట్టుకున్నారు బ్రిటిష్ సైన్యం ఎవరండి సార్ను బందీగా పట్టుకున్నారు బ్రిటిష్ సైన్యం అదేవిధంగా ఇంకెవరున్నారు సార్ అందులో నిజాం సైన్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో నిర్మల్ పట్టణంలో బందీగా పట్టుకొని నిర్మల్ పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఇన్ ద సెంటర్ ఆఫ్ నిర్మల్ సిటీ ఆ యొక్క నడిబొడ్డున ఉన్నటువంటి రామ్జీ గౌడ్తో పాటు మరొక్క వెయ్యి మందికి మరొక్క వెయ్యి మందికి ఉరి వేసిరు ఒకే చెట్టుకు అంటే చూడండి ప్రజల పక్షాన పోరిన పోరాడినందుకు ఒకే ఒక చెట్టుకు వెయ్యి మందిని ఉరి ఉరి తీసినటువంటి పరిస్థితి ఒక ఎంట్రీకి ఒక మర్రి చెట్టుకు ఏంటండి నిర్మల్ మధ్యలో ఉన్నటువంటి ఏ చెట్టుకు మర్రి చెట్టుకు ఏమని పెట్టారు సార్ ఒక వెయ్యి మందిని రామ్జీ గోండుతో పాటు ఒక థౌజండ్ మెంబర్స్ని కూడా ఉరి హ్యాంగ్ చేసినటువంటి పరిస్థితి అందుకోసమే ఆ మర్రి చెట్టుకు ఏమని పేరు పెట్టింది సరి సార్ వెయ్యి ఉరుల మర్రి అని పేరు పెట్టినటువంటి పరిస్థితి వెయ్యి ఉరుల మర్రి అని పేరు పెట్టినటువంటి పరిస్థితి అంటే మర్రి చెట్టు కాస్త ఊడల మర్రి కాస్త ఉరుల మర్రిగా మారినటువంటి పరిస్థితి ఎక్కడుంది ఇది నిర్మల్ ప్రాంతంలో ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిండు రామ్జీ గోండును రామ్జీ జీగోడును ఉరి తీసినటువంటి మర్రి చెట్టు ఏ ప్రాంతంలో ఉందంటే నిర్మల్ ప్రాంతంలో ఉండేది అండి నైన్టీన్ ఫైవ్ తర్వాత ప్రభుత్వము ఆ యొక్క చెట్టును కూడా మనకు తొలగించినటువంటి పరిస్థితి ఆ యొక్క చెట్టును మనకు తొలగించినటువంటి పరిస్థితి మరి మరి ఆ విధంగానే మనకు రామ్జీ గోండు చనిపోయినటువంటి పరిస్థితి నిర్మల్ పట్టణంలో నెక్స్ట్ వచ్చేసరికి కొమ్మరం భీమ్ ఎవరండి కొమ్మరం భీం మరి కొమ్మరం భీం కూడా మరి రామ్జీ గోండు తర్వాత మనకు ప్రధానంగా ఈ యొక్క ఆది గిరిజనుల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తి ఇవ్వలు అంటే కొమరం భీమ్ గారు మరి కొమరం భీం ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నాట్ వన్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ రోజున ఏ గ్రామంలో జన్మించినండి సంకేపల్లి అని ఒక గ్రామంలో జన్మించిండు ఏ గ్రామంలో సంకేపల్లి అనే ఒక గ్రామంలో జన్మించిండు కొమరం భీం మరి చాలా వరకు అందరూ కూడా కొమరం భీం జన్మించింది జొడెన్ ఘాట్ జొడెన్ ఘాట్ అంటుంటారు కొన్ని పుస్తకాలు మీకు జొడెన్ ఘాట్ అని రాశారు కానీ దట్స్ అ నాట్ రైట్ ఆన్సర్ అది కరెక్ట్ ఆన్సర్ కాదు ఏ ప్రాంతంలో జన్మించింది సార్ సంకేపల్లి అనే ఒక గ్రామంలో సంకేపల్లి అని ఒక గ్రామంలో కొమ్మరం భీం జన్మించిండు మరి కొమ్మరం భీం జన్మించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక జమీందారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంకేపల్లిలో ఉన్నటువంటి స్థానిక ఎవరని జమీందారు ఏం చేసింది సార్ అంటే కొమరం భీం వాళ్ళ యొక్క ల్యాండ్ను గుంజుకున్నాడు అండి కబ్జా చేసేసిండు కబ్జా చేయడంతో కొమరంభీం వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి మైగ్రేట్ అయిన అంటే సర్దాపూర్కు మనకు మైగ్రేట్ అయినటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి అండి ఫస్ట్ సంకేపల్లి సంకేపల్లి నుంచి ఎక్కడికి మైగ్రేట్ అయ్యండి సర్దాపూర్కు మైగ్రేట్ అయ్యారు సో మరి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు కొంత భూమి తీసుకొని ఎవరండి కొమరంభీం వాళ్ళ ఫ్యామిలీ అక్కడ జమీందారు అయినటువంటి అక్కడ స్థానిక జమీందారు అయినటువంటి ఏ విలేజ్లో అండి సేమ్ మళ్ళీ సర్దాపూర్లో జమీందార్ అయినటువంటి సిద్దిక్ ఎవరండి సిద్దిక్ అని ఒక జమీందార్ ఏం చేసాడు కొమరం భీం వాళ్ళ ల్యాండ్ అక్కడ కూడా అతను ఆక్యుపై చేసిండు అంటే చూడండి సంకేపల్లిలో ఉన్నటువంటి జమీందారు ఆక్యుపై చేస్తే అక్కడ నుంచి అతనితో గొడవ పడకుండా ఎక్కడికి మైగ్రేట్ అయిపోయి సర్దాపూర్ అని ఒక గ్రామానికి మైగ్రేట్ అయిపోతే అక్కడ స్థానిక జమీందారు అనేటువంటి సిద్దిక్ కూడా వాళ్ళ యొక్క ల్యాండ్ను కబ్జా చేయడంతో ఏం చేసింది సార్ కొమరం భీమ్ అంటే ఆ యొక్క చిన్నతనంలోనే ఆ యొక్క ల్యాండ్ కబ్జా చేసినటువంటి జమీందారును సిద్దిక్ను హత్య చేసిపోయిండు హత్య చేసిండు హత్య చేసినాక ఎక్కడికి పారిపోయింది సార్ మరి ఇక్కడ ఉంటారా నిజాం రాజ్యంలో ఉన్నట్టయితే పోలీసులు ఊకుంటారా నిజాం సైన్యం ఊకుంటుందా లేదు అలాంటి సందర్భంలో ఎక్కడికి పారిపోయింది సార్ అంటే మహారాష్ట్రకు పారిపోయిండు ఎక్కడికి పారిపోయిందండి మహారాష్ట్రకు పారిపోయిండు మరి మహారాష్ట్ర నిజాం కేపాడు దూరం ఉంది చాలా నియర్ బై ఉంది అవునా కదా అందుకోసం మరి ఎక్కడైనా సరే దొరకబడతారన్న ఉద్దేశంతో ఎక్కడికి మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఎక్కడికి పారిపోయింది సార్ అంటే కొమరం భీము అస్సాంకు పారిపోయిండు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి ఈ విలేజెస్ అన్నీ గుర్తుంచుకోండి ఒకసారి ఈ యొక్క విలేజెస్ అన్నీ కూడా గుర్తుంచుకోండి ఫస్ట్ అసలు కుమరం భీము గ్రామం ఏంటి సంకేపల్లి సంకేపల్లి నుంచి ఎక్కడికి మైగ్రేట్ అయిండు సర్దాపూర్కు మై మైగ్రేట్ అయిండు ఎక్కడికండి సర్దాపూర్కు మైగ్రేట్ అయ్యిండు మరి సర్దాపూర్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినండి మహారాష్ట్రకు మహారాష్ట్ర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అస్సాంకు వెళ్ళిపోయిండు మరి అలాంటి సందర్భంలో అక్కడ కొమరంభీం దేనిలో శిక్షణ పొందాడు సార్ అంటే గెరిల్లా యుద్ధ పటిమిల దేనిలోని గెరిల్లా పద్ధతిలో శిక్ష శిక్షణ పొందిండు ఎవరండి కొమరంభీం మరి గెరిల్లా యుద్ధ పద్ధతిలో శిక్షణ పొందడం ఏంటి శిక్షణ పొందడం ఏంటి అంటే గెరిల్లా అంటే ఏంటి గెరిల్లా టైప్ ఏంటి అంటే మనకు అసలు యుద్ధం అంటే ఏ విధంగా చేస్తారు డైరెక్టు రంగంలోకి రణరంగంలోకి వచ్చి ఎదురెదురుగా పోరాటం చేసుకుంటారు రౌణ కాదా కానీ గెరిల్లా అంటే ఏంటి సార్ దొంగ దెబ్బ తీయడము వెనుక నుంచి దాడి చేయడము అందులో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కొమరం భీమ్ గారు మరి కొమరం భీమ్ గారు అస్సాం ప్రాంతం నుంచి అస్సాం ప్రాంతం నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చిండు ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే నిజాం పోడు వ్యవసాయాన్ని రద్దు చేసిండో ఏదైతే నిజాము పోడు వ్యవసాయాన్ని రద్దు చేసిండో మరి పోడు వ్యవసాయాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి గిరిజన హక్కులను కాపాడాలి మరి స్థానిక జమీందారుల నుంచి గిరిజనులకు రక్షణలు కల్పించాలి మరి అనేక మంది గిరిజనులు అమాయకులు మరి యొక్క జమీందారులు కానీ ఈ యొక్క భూస్వాములు కానీ ఈ యొక్క గిరిజనులకు మాయ మాటలు చెప్పి వాళ్ళకి ల్యాండ్స్ గుంజుకుంటున్నారు వాళ్ళ యొక్క ల్యాండ్స్ అనేది తీసుకుంటున్న ఒక ఉద్దేశంతో గిరిజనుల పక్షాన పోరాటం కోసం అస్సాం ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చింది సార్ జొడేన్ ఘాట్ వచ్చి స్థిరపడ్డటువంటి వ్యక్తి ఎవరండి అస్సాం నుంచి ఎక్కడికి వచ్చి స్థిరపడ్డాడు జొడే ఘాట్కి వచ్చి స్థిరపడ్డటువంటి పరిస్థితి వచ్చి స్థిరపడ్డండి జొడే ఘాట్కి వచ్చి స్థిరపడ్డటువంటి పరిస్థితి జొడేన్ ఘాట్ అంటే చాలా పుస్తకాలు లాస్ట్గా జొడే ఘాట్కి వచ్చిండు లాస్ట్గా జోడేఘాటు వచ్చినటువంటి పరిస్థితి మరి జోడేఘాటు వచ్చినటువంటి కొమరంభ్యం ఒక పెద్ద నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది సార్ ఏ నినాదం సార్ ఏ నినాదంతో ఉద్యమించింది సార్ జల్ జంగల్ జమీన్ అనుకు నినాదం ఏ నినాదం అండి జల్ జంగల్ జమీన్ అనక నినాదం జల్ అంటే ఏంటండి నీరు జంగల్ అంటే ఏంటండి అడవి జమీన్ అంటే ఏంటండి భూమి ఏమని పోరాటం చేసినండి జల్ జంగల్ జమీన్ అంటే నీళ్ళు అడవి భూమి అంటే మా వాటే మా రాజ్యే అని మనకు ప్రధానంగా జల్ జంగల్ జమీన్ అని ఒక పేరుతోటి అనేక మంది గిరిజనులను కలుపుకొని అనేక మంది ఆదివాసులను కలుపుకొని పోరాట పటిమను కొనసాగించాడు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు కొమరంభీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు నిజాంకు వ్యతిరేకంగా ఆ యొక్క నిజాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా స్థానిక జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు మరి అలాంటి సందర్భంలోనే అలాంటి సందర్భంలోనే మనకు ఇంకేం చేసిందంటే మరి ఆ నిజాం రాజ్యంలో ఉండడం ఎందుకని ప్రధానంగా జొడెంగాటు ఉన్నటువంటి చుట్టూ పన్నెండు గ్రామాలను కలుపుకొని ఏంటండి జొడైన ఘాటు చుట్టూ ఉన్నటువంటి ఎన్ని విలేజెస్ అండి ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిండు పన్నెండు విలేజెస్ను కలుపుకొని కొమరం భీము ఏం చేసింది సార్ అంటే గోండ్వాన రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు ఏ రాజ్యాన్ని ప్రకటించుకున్నారండి గోండ్వానా రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు కొమరం భీము ఏ యొక్క రాజ్యాన్ని స్థాపించింది సార్ అంటే ఏ యొక్క రాజ్యాన్ని స్థాపించింది అంటే గోండ్వానా రాజ్యాన్ని కూడా మనకు స్టార్ట్ చేసినటువంటి మనకు స్థాపించినటువంటి పరిస్థితి ఎన్ని విలేజెస్ కలుపుకొని సార్ ట్వెల్వ్ విలేజెస్ జోడెన్ గారి చుట్టూ ఉన్నటువంటి పన్నెండు గ్రామాలను కలుపుకొని ఏంటి సార్ తనకున్నటువంటి రాజ్యాకాంక్ష రాజ్యాకాంక్ష ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ యొక్క రాజ్యానికి ఎవరు సార్ కొమరం భీమ్ గారే అధినేత అలాంటి సందర్భంలో మరి నిజాం ఊకుంటాడా నిజాం ఊకుంటాడా లేదు మరి నా రాజ్యంలో ఇతని ఎవరు మళ్ళీ ఇంకొక కొత్త రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వీలు లేదని ఎట్లయినా సరే కొమ్మరం భీమును అంతం చేయాలని తన యొక్క అధికారులకు ఆదేశించిండు మరి గోం రాజ్యాన్ని అయితే ప్రకటించుకున్నాడు గోండవాన రాజ్యాన్ని అయితే ప్రకటించుకున్నాడు మరి ఏం చేయాలి మరి రాజ్యాన్ని ప్రకటించుకున్న తర్వాత ఎక్కడైనా సరే పోలీసులు చంపేసిన ఉద్దేశంతో ఎక్కడికి పోయింది సార్ అక్కడి నుంచి పారిపోయిండు అనే అంటే పోలీసులకు పారిపోవడం అంటే వేరే ప్రాంతానికి కాదు ఏంటి సార్ ఆ యొక్క అడవులలో కొండలలో గుట్టలలో గిరిజనులను ఏం చేస్తున్నారు సార్ మొబలైజ్ చేస్తున్నాడు ఎవరికి కట్టికి చిక్కకుండా అలాంటి సందర్భంలో ఎక్కువగా మనతో తిరిగేటోళ్ళు ఏం చేస్తుంటారు సార్ ఎప్పుడో ఒక్కసప్పుడు ఏదో ఒకటి మనకు అన్యాయం చేస్తూనే ఉంటారు అవునా కాదా వాస్తవంగా సమాజంలో జరిగేది ఎస్ మనతోటి ఉండకుండానే మన యొక్క విషయాలన్నింటినీ కూడా ఎంతకో కొంతకు ఏదో ఒక ఏదో ఒకటి ఎవరైనా సరే మన ఆపోనెంట్ ఎవరైనా సరే ఏదైనా ఆశ చూపించినా బెదిరించినా సరే ఏదో ఒక విషయం చెప్తుంటారు అలాంటి సందర్భంలో మరి కొమ్మరం మేము ఎక్కడన్నాడో ఎవరికి తెలియట్లేదు నిజాం ప్రభుత్వాన్ని కూడా తెలియట్లేదు అలాంటి సందర్భంలో మరి కొమరం భీమ్ యొక్క అనుచరుని కూడా పట్టుకున్నారు ఎవరిని సార్ కుర్దు పటేల్ని పట్టుకున్నారు ఎవరినండి కుమరం భీమ్ యొక్క అనుచరుడు ఎవరండి కుర్దు పటేల్ మరి నాకేం ఆశ చూపించారో తెలియదు ఏమీ ఆశ చూపించరో తెలియదు కానీ ఎక్కడ కొమరం భీము ఉన్నాడు యొక్క కొమ్మరం భీం యొక్క ఆచూకీని తెలియజేసిండు ఎవరండి కుర్దు పటేల్ మరి అతని యొక్క ఆచూకీ ఎవరు ఎవరి యొక్క ఫాలోవర్ ఇతను కొమరం భీం యొక్క ఫాలోవర్డ్ అయిన ఫాలోవర్ అయినప్పటికీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కొమరం భీమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిజాం పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో అలాంటి సందర్భంలో నాటి కలెక్టర్ అయినటువంటి అబ్దుల్ సతర్ ఆధ్వర్యంలో ఎవరండి నాటి యొక్క కలెక్టర్ అయినటువంటి అబ్దుల్ సతర్ ఆధ్వర్యంలో అబ్దుల్ సతర్ ఆధ్వర్యంలో నైన్టీన్ ఫార్టీ సెప్టెంబర్ ఒకటో తేదీన ఎప్పుడండి నైన్టీన్ ఫార్టీ సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ యొక్క కుర్దు పటేల్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క జుడెన్ ఘాట్ ప్రాంతంలో ఎవరిని సార్ కుమరం భీమ్ని పట్టుకొని చంపివేసినటువంటి పరిస్థితి నిజాం పోలీసులు ఎవరి నేతృత్వంలోని కొమరం భీం పైన దాడి జరిగింది ఆ యొక్క జిల్లా కలెక్టర్ అయినటువంటి అబ్దుల్ సత్తర్ నేతృత్వంలో ఇతని మరణానికి సంబంధించి మీకు కొన్ని కొన్ని పుస్తకాలు నైన్టీన్ ఫార్టీ టూ అని కూడా రాసి ఉంటుందండి కానీ ఇది జొడైన్ ఘాట్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి డేట్ చాలా బుక్స్ ఉన్నాయి మూడు నాలుగు డేట్స్ కూడా ఉన్నాయి ఇతని మరణానికి సంబంధించి ఇది మాత్రం నేను ఇచ్చినటువంటి డేట్ మాత్రం కొమ్మ ప్రభుత్వం ఇచ్చినటువంటి డేట్ అండి ఇది కొమరం భీం సమాధి పైన ప్రభుత్వం చే రాయబడినటువంటి శిలాఫలకం ఉన్నటువంటి డేట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మరి అనేకమైన రాజ్యాలు రాజ్యాల్లో భాగంగా మనకేంటి సార్ గోండ్వాన రాజ్యాన్ని స్థాపించిండు ఏ రాజ్యాన్ని స్థాపించిండు గోండ్వాన రాజ్యాన్ని స్థాపించిండు మరి ఆ గోండ్వాన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మరి నిజాం వాళ్ళు ఇతన్ని చంపివేసిన తర్వాత మరి యొక్క గిరిజనుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం చేసినాం సార్ కొమరం భీమ్ గారి యొక్క పేరుతోటి అప్పుడు మరి సారు పన్నెండు గ్రామాలతోటి ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు మరి సారు పేరు ఎప్పటికీ గుర్తుండాలి గిరిజనుల కోసం పోరాడిండు ఆదివాసుల హక్కుల కోసం పోరాడిండు అలాంటి సందర్భంలో సారు పేరు ఎప్పటికీ అందరికీ తెలిసి ఉండాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సార్ యొక్క ప్రాంతమైనటువంటి జొడెన్ ఘాట్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్ ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు ఏకర్స్లో హండ్రెడ్ కోర్సు స్ప్రెండ్ చేసి ఎందుకంటే వంద కోట్లను ఖర్చు పెట్టి ఒక పెద్ద మ్యూజియంను అదేవిధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది మరి అదొకటే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏంటి సార్ ఏ జిల్లాకు సార్ ఆసిఫాబాద్ జిల్లాకు ఏ జిల్లాకండి ఆసిఫాబాద్ జిల్లాకు ఏ పేరు పెట్టుకున్నాం సార్ కొమరం భీం ఆసిఫాబాద్ అని పేరు పెట్టుకున్నాం అవునా కాదా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అని పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా మనకు ఈ యొక్క కొమరంభీం యొక్క ఇన్ఫర్మేషన్ సో మరి అదే విధంగా మరి గిరిజనుల సమస్యల కోసం గిరిజన సమస్యలు మరి సార్ మరి ఇంతమంది కొట్లాడుతున్నారు కదా మరి నిజాం ఏం చేయట్లేదా అంటే గిరిజన సమస్యలను అధ్యయనం చేయడం కోసం ఇన్ ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నిజాం అపాయింటెడ్ హైమాన్ డార్ఫ్ కమిషన్ అపాయింట్ చేస కమిటీని అపాయింట్ చేశాడు దేన్ని అపాయింట్ చేసిండు హైమాన్ డార్ఫ్ కమిటీని నిజాము అపాయింట్ చేసినటువంటి పరిస్థితి సర్ మరి హైమండ్ ఆర్ఫ్ ఎవరంటే ఇతను ఒక ట్రైబల్ రీసెర్చ్ స్కాలరు అదేవిధంగా నిజాం రాజ్యంలో కూడా మనకు ఒక ట్రైబల్ రీసెర్చ్ స్కాలర్ ఎవరు అంటే హైమండ్ ఆర్ఫ్ గారు మరి అదేవిధంగా ఇతను హైమండ్ ఆర్ఫ్ అనగా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినా నేను ఏ జాతర సందర్భంగా నాగోబా జాతర సందర్భంగా ఏంటి సార్ ఏం నిర్వహిస్తారు గోండు దర్బార్ ఏంటండి గోండు దర్బార్ నిర్వహిస్తుంటారా ఆ గోండు దర్బార్ ఎవరు ప్రారంభించారు మొదటగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ యొక్క హైమాండ్ ఆర్ఫ్ గారు ఎప్పటికీ గిరిజనుల గురించి చాలా వరకు ఇతనికి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో నిజాం ప్రభుత్వం ఇతను ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది సార్ మరి అదేవిధంగా హైమన్ డ్రాఫ్ రాసినటువంటి పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ ట్రైబల్ హైదరాబాద్ అనే ఒక పుస్తకం రాసిండు ది చెంచూస్ అనే ఒక పుస్తకం రాసిండు ఏంటండి ది చెంచూస్ అనే ఒక పుస్తకం రాసినట్లు అనేకమైనటువంటి పుస్తకాలు రాసిండు మనకు ఈ యొక్క హైమండ్ ఆఫ్ గారు మరి ఈ యొక్క హైమండ్ ఆఫ్ గారి యొక్క రిపోర్ట్స్ తర్వాత మనకు ఈ యొక్క తెచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ తీసుకొని తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి సార్ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మనకు ట్రైబల్ ఏరియా యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ తీసుకొని రావడం జరిగింది దేని సార్ ట్రైబల్ ఏరియా యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రీజియన్ ట్రైబల్ ఏరియాస్ రూల్ నైన్టీన్ ఫార్టీ నైన్ కూడా తీసుకొని రావడం జరిగింది తెలంగాణ రీజియన్ ట్రైబల్ ఏరియాస్ రూల్ నైన్టీన్ ఫార్టీ నైన్ కూడా తీసుకొని రావడం జరిగింది సో ఈ విధంగా కొన్ని గిరిజన చట్టాలు రావడం జరిగింది దెన్ నెక్స్ట్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటి అదేవిధంగా ఇంద్రవెల్లి ఇన్సిడెంట్ ఏంటి నక్సల్బరి పోరాటం ఏంటి తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి భూమి కోసం భుక్తి కోసం బానిస ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి నక్సలైట్ మూమెంట్ ఏంటి సార్ సాయుధ పోరాటం అప్పుడు కూడా అదే స్టేట్మెంట్ అంటే అప్పుడు అదే స్లోగను ఇప్పుడు కూడా అదే స్లోగను ఇంకొక స్లోగన్ ఏంటి సార్ ఇప్పుడు దున్నే వాడిదే భూమి అనే ఒక స్లోగను ఇంకేంటి సార్ బూటక్క పోయే ఎన్కౌంటర్లు ఆపివేయాలని ఒక నినాదాలతోటి ప్రారంభమైనటువంటి నక్సలైట్ ఉద్యమాల గురించి క్లియర్గా అప్కమింగ్ క్లాసుల్లో మనం డీటెయిల్గా చర్చించుకుంటాం